విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీర వాసాయ మంగళం. ఏం చేయమంటారమ్మా, అష్టోత్తరమా సహస్రమా? ఏదెక్కువ టైం పడుతుందండి? సహస్రనామా అచ్చం చేయించండి. అలాగేనమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో, ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు. నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పెట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిమండి ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ని తెస్తాడు. మరి మా సంగతి, అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ అరెకరం పోయింది, ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్ మాకుంటాయమ్మా. ఏంటి చూస్తున్నావు? చె, అయినా నాకు తెలియక అడుగుతాను, నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా, నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మని ఎవరైనా చూసావనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. పర్లేదండి, నేను తెస్తాను కదా. అమ్మా, థ్యాంక్స్ అయ్యా. ఆ బ్యాగ్ నా ఇవ్వు. అనకాపల్లో వడ్డ బస్తాలు మోసానండి, ఇది పెద్ద బరువేం కదా. మీరు పదని నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాటు లేదండి, ఎప్పుడో ఒకటి ఆరా అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి, మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు, కర్మ. ఏమంటున్నాడు? ఏం లేదు. నువ్వు ఎందుకు దాస్తావు? ఏమన్నాడు చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కడి నుంచి అంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి నందు, అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి గడ్డి అన్నావంటే నాలుగు కోసేస్తాను. అది అతని గురించి నీకు తెలీదు. నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి, అది మాత్రం చెప్పను. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేం అనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది, నేను వేస్ట్ ఫెలో, మా నాన్న భరించలేక పంపించేశాడు, పాపం వాళ్ళ దయాదర్భం మీద బతుకుతున్నాం. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమ ఒక్క చూపు చూస్తే చాలు, అందులో లక్ష బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, ఇదో మాట్లాడవే వేస్ట్, నీకు అసలు మేనర్స్ లేదు. మేనర్స్ లేదు నాకు కాదు, నీకు ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం కాదు. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు? ఏది బిల్డప్? నేను ఇచ్చానా? ఇదిగో నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం. దేవుడి పేరు ఎక్కువ ఇస్తే కళ్ళు పోతాయి.
ఏమంటే మళ్ళీ పందర దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి, నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడే మీరు రూరల్గా నేను ఫోన్ చేస్తాను, ఇవే పట్టించుకోకండి. ఓకే, నిన్ను కూడా పట్టించుకుంటానులే. మొత్తం మూడు పాటు చేశాడు. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మహమ్మని పెట్టుకుంటావు నిన్ను. ఏంటి ఏం చేస్తావు, తెగరెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు నా టికెట్. టికెట్ ఎవరు నువ్వు? మనకి మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ. మీరు మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్, ఇప్పుడే వాళ్ళు అతను ట్రైన్ ఎక్కించి వస్తున్నావు. నీకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా. డబ్బులు ఇస్తే వదిలేస్తారా? పూర్తిగా చెప్పని బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ రెండు పడొచ్చు. సార్ నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు సార్. అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాధాడు. ఎంతమంది చూసాం? వదిలే, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. తప్పుకో. ఏంటా నువ్వు ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారనుకున్నావా? మనిషికి ఒక టికెట్ కొనాలమ్మా. మాదంటే అనకాపల్లి ప్లాట్ఫామ్ లేదు, నీకేమైంది? ఏంటది నీ ప్లాట్ఫామ్ టికెట్? నా ప్లాట్ ఓకే ఓకే వస్తుంది, నా టైం వస్తుంది. ఐ క్యాచ్ యు వెయిట్. యా జస్ట్ మినిట్ వెంకీ. మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉండు. అలాగే అంకుల్. ఎస్ మిస్టర్ శర్మ. యా వెంకీ. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ష్ అడగడానికి రాలేదు, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు, నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, మీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను, నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు, కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు, కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మిన వాడు శేఖర్ ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏమడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు, నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించరాని. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించమడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలను? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు, అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరం కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి, అది మర్చిపోకు. సమోసాలు గట్ట సత్యం తినలేదు కదా? అబ్బే లేదంక. వెంకీ 5 నిమిషాలు వడ్డించేస్తా.
భలే వాడివే, ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్నీ అలాగే అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకెలా కావాలంటే అలా ఉండు.